అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మీషో హాల్. సో ఈరోజు హాల్లో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్. ఈ హ్యాండ్ బ్యాగ్కి ఇలాగ రిబ్బన్ అయితే ఇచ్చారండి, లెఫ్ట్ సైడ్లో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చారండి. ఒక సైడ్ అంతా బ్లాక్ ఇచ్చేసారు, నెక్స్ట్ సైడ్ మంచి డిజైన్ ఇచ్చారు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో. ఆ సైడ్న కనిపిస్తుంది కదా డిజైన్, అది ప్రింట్ కాదండి, ఒక క్లాత్ని స్టిచ్ చేసేసారు. ఇది వాషబుల్ కూడా, వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. హ్యాండ్ బ్యాగ్ లెదర్ కూడా బాగుంది, క్వాలిటీగా అనిపించింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఇచ్చారండి జిప్. ఈ జిప్ కూడా బాగానే ఉంది క్వాలిటీగానే. చిన్న పాకెట్ ఇచ్చారు చేంజ్ వేసుకోవడం కోసము, చిన్న చిన్న ఐటమ్స్ కోసమని. ఈ చిన్న టెడ్డీ కనిపిస్తుంది కదా, ఆ టెడ్డీ ఈ హ్యాండ్ బ్యాగ్కి వచ్చింది కాదు, వేరే హ్యాండ్ బ్యాగ్ వచ్చింది. అది కూడా మీషోలోనే కొన్నాను, ఆ వేరే హ్యాండ్ బ్యాగ్ కూడా. అది నేను ఆల్రెడీ రివ్యూ ఇచ్చాను. ఈ టెడ్డీ క్యూట్గా ఉందని ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే అటాచ్ చేశాను. నెక్స్ట్ మెయిన్ జిప్ చూపిస్తాను ఒకసారి ఎలా వచ్చాయో. చాలా పెద్దగా వచ్చిందండి హ్యాండ్ బ్యాగ్ లెంగ్త్ అయితే. కిడ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ హ్యాండ్ బ్యాగ్. సో లోపలైతే ఇలా ఉంది, లోపల చిన్న జిప్ కూడా ఇచ్చారు. జిప్స్ కూడా క్వాలిటీగానే అనిపించాయి. ఇది నాకు 233 రూపీస్కి అయితే వచ్చిందండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్యూటిఫుల్ కాటన్ కుర్తీ అండి, చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా. ఫ్రంట్ డిజైన్ అయితే ఇలా ఇచ్చారు. నెక్ మోడల్ వచ్చేసి యూ షేప్లో ఇచ్చారండి, నేను మీడియం సైజ్ ఆర్డర్ చేశాను. హ్యాండ్ లెంగ్త్ కూడా బాగుంది, 3/4 ఇచ్చారు. కొంచెం లూజ్ ఉన్నట్లు అనిపించింది మీడియం సైజ్కి. హ్యాండ్స్ ఎడ్జ్లో అయితే ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసారు. సో చూడండి, 2 హ్యాండ్స్ కూడా ఇలా ఇచ్చారు. కాటనే కాబట్టి లోపల లైనింగ్ ఏమి ఇవ్వలేదండి, కానీ క్లాత్ అయితే చాలా మందంగా క్వాలిటీగా అనిపించింది. బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి ఇలాగ లేస్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ మోడల్ అయితే ఇలా ఉందండి. ఇంకా మనకి ఫ్రంట్ ఇట్లా గౌన్ టైప్లో ఇచ్చేసారు, మొత్తం అంతా కూడా కుచ్చులు ఇచ్చేసి అంబ్రెల్లా కట్టింగ్ మోడల్లో అయితే ఇచ్చారు. ఈ డ్రెస్ విడ్త్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఈ డ్రెస్ క్లాత్ ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఇది ప్రింట్ కాదండి, క్లాత్తో పాటే వచ్చింది. నెక్స్ట్ బటన్స్ వచ్చేసి ప్లాస్టిక్ ఇచ్చారు, అక్కడ 3 లైన్స్లా ఉన్నాయి కదా, అది వచ్చేసి కాటనే. ఇది అండర్ 300లో నాకు 280 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ ట్యాబ్ అండి, ఇది కిడ్స్కి బాగా యూజ్ అవుతుందండి. బ్యాక్ సైడ్ ఇలా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి కూడా బటన్ ఇచ్చారు. నెక్స్ట్ మనము బ్యాటరీస్ వేసుకోవడానికి కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ సెల్ ఉంది, సెల్స్ వేసుకోవాలి. ఇది లాంగ్ టర్మే వస్తుందంట, నేను రివ్యూస్ కూడా చూశాను. వెనకాల బ్యాక్ బటన్ ఉంది కదా, అది ఆన్ చేసి ఇలాగ మనమైతే టెక్స్ట్ రాసుకోవచ్చండి. సో ఇది పెద్దవాళ్ళకు కూడా ముగ్గులు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ పిల్లలకైతే ఎక్కువగా రాసుకోవడం కోసము, అలాగే బొమ్మలు వేసుకోవడానికి అలా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇక్కడ డిలీట్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేస్తే మనకి డిలీట్ అయిపోతుంది. చూడండి, గీతలు వచ్చేసాయి కదా, అది మా అబ్బాయి ఆల్రెడీ స్పాయిల్ చేసేసాడు. నార్మల్గా అయితే ఆ గీతలు అలా ఏం రాలేదండి, చాలా బాగుంది. ఇది నాకు 130 రూపీస్కి అయితే వచ్చిందండి డిస్కౌంట్ తర్వాత. వెనకాల బటన్ ఉంటుంది కదా, అది ఆఫ్ చేసిన తర్వాత మీరు ఎరేజ్ చేయాలి అని చూస్తే ఎరేజ్ అవ్వదండి. అంటే మీరు ఏదైనా టెక్స్ట్ సేవ్ చేసుకోవాలి అంటే అలా సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.